కాసుల వేటే పరమావధి, అక్రమాలకు అంతేలేని వారధి. ఎవరెన్ని అనుకుంటేం, ఎవరెంతగా నిలదీస్తేనేం, ఎన్నిసార్లు తప్పులు బయటపడితేనేం, వాళ్ళ తీరు వారిదే, వారి దారి వారిదే. నిబంధనలకు తూట్లు పొడిచి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న విజయవాడ ఇంటర్ బోర్డు అధికారుల తీరుపై TV5 ఫోకస్. ఇక్కడ నిబంధనల్లో తూచా తప్పకుండా రాజ్యమేలాలి. భావి భారత పౌరుల భవిష్యత్తు కనుక కఠిన సూత్రాలుండాలి. కానీ వాటన్నింటికీ సమాధి కడుతూ విజయవాడ ఇంటర్ బోర్డు అక్రమాలకు కేరా ఫటర్స్ గా మారింది. కరెన్సీ కట్టల కోసం చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో కొందరు అధికారులు యథేచ్ఛగా ఆడుకుంటున్నారు. చెప్పుకుంటూ పోతే విజయవాడ ఇంటర్ బోర్డు అధికారుల అక్రమాలు అన్నీ ఇన్ని కావు. నుంచి ఇంటర్ బోర్డులో అక్రమాలకు తెరదీసింది. మెయిన్ ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్లను పోలీస్ స్టేషన్ లో భద్రపరచాలి, కానీ ఓ ప్రైవేట్ కాలేజీలో భద్రపరిచారు. ఈ అక్రమాన్ని TV5 వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో అధికారుల్లో చలనం వచ్చి కొందరిపై సస్పెన్షన్ వేటు పడింది. 2015లో జరిగిన మార్కుల కుంభకోణాన్ని కూడా TV5 బట్టబయలు చేసింది. ప్రకాశం జిల్లాలోని ఓ కార్పొరేట్ కాలేజీ నుంచి ముడుపులు తీసుకుని పేపర్స్ వాల్యుయేషన్ లో మార్కులు ట్యాంపరింగ్ చేశారు. 3 జిల్లాలు కేంద్రంగా జరిగిన మార్కుల కుంభకోణాన్ని TV5 వెలుగులోకి తెచ్చేంత వరకు అధికారులకు తెలియదు. చివరకు 2 ఉద్యోగులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. ఇక 2016లో బోర్డు అనుమతి తీసుకోకుండానే కార్పొరేట్ కాలేజీలు ఎగ్జామ్ సెంటర్స్ ను మార్చేశాయి. సమాచారం లేకుండా పరీక్షా కేంద్రాలు మార్చడంతో విద్యార్థులు పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు. అటు విజయనగరం జిల్లా కొమరాడలో ఎంపిక చేసిన సెట్2తో కాకుండా సెట్3తో పరీక్షలు నిర్వహించారు. దీంతో కొందరు విద్యార్థులకు 0 మార్కులు వచ్చాయి. దీనిపై దృష్టి పెట్టిన TV5 వరుస కథనాలు ప్రసారం చేయడంతో అధికారులు తప్పును దిద్దుకున్నారు. ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మనీ అనేది వసూలు చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఇంకా మనీ ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ అయితే పే చేయగలరు. మనలాంటి గవర్నమెంట్ కాలేజీలో చదివే విద్యార్థుల గురించి ఏంటి, అప్పుడు వాళ్ళు పే చేయలేరు కదా. సో మళ్ళీ ఏంటంటే ఇవన్నీ కూడా ర్యాంక్ అదే మార్క్స్ ఎక్కువ వేయించుకోవడం వల్ల చేస్తున్నారు. సో ఇలాంటి పార్షియాలిటీ అని చూపిస్తే మరి అందరికీ విద్య అనేది అందరికీ సమానంగా కావాలి. మార్క్స్ అనేవి వాళ్ళ టాలెంట్ని బట్టి తీసుకోవాలి, కానీ మనీ చూపించి ఇంకా వేరే ఏమైనా చూపించి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా. 2017 విషయానికి వస్తే ఇంటర్ ప్రాక్టికల్స్ నుంచి అక్రమాలకు తెరలేపారు. కండిషన్స్ కు ఘోరీ కట్టి కృష్ణ అనంతపురం జిల్లాలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ సాయంతో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లాలో 120 మంది ప్రభుత్వ ఎయిడెడ్ లెక్చరర్లు అందుబాటులో ఉన్నప్పటికీ వారిని కాదని కాంట్రాక్ట్ లెక్చరర్స్ తో ప్రాక్టికల్స్ నిర్వహిస్తుండడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. విద్యార్థుల వద్ద నుంచి ప్రాక్టికల్ మార్కుల పేరుతో వేలకు వేలు వసూలు చేశారు. ఇంతేకాక డిపార్ట్మెంటల్ స్క్వేడ్ అధికారులుగాను కాంట్రాక్ట్ లెక్చరర్స్ ను నియమిస్తున్నారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. డివోల్గా వేయడం వల్ల దాదాపు ఈ దందా అనేది బాగా మాఫియాగా మారే పరిస్థితి ఉంది. ఈచ్ ఇయర్ స్టూడెంట్స్ దగ్గర 1000 నుంచి 2000 దాకా వసూలు చేసి వాళ్ళకి మార్కులు లేపించే పరిస్థితి ఉంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. దాదాపు మన రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నప్పటికీ మన కృష్ణా అనంతపురం జిల్లాలోనే ఇటువంటి మాఫియా ఎక్కువ జరుగుతుంది. ఈ విధానాన్ని SFIగా మేము ఖండిస్తున్నాం. ఇక అర్హత లేని వాళ్లతో స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించడం, పేపర్ కలెక్షన్ జరుగుతున్న యథేచ్ఛగా సెల్ఫోన్ల వినియోగం, అనుమతి లేకుండా కొందరు ప్రవేశిస్తుండడం చూస్తుంటే మరో భారీ కుంభకోణం ఏదో జరుగుతున్నట్లు అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. లేకుంటే లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోయే ప్రమాదం ఉంది.